2018లో జరిగినటువంటి ధర్మపురి నియోజకవర్గ ఎన్నికల సమయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ రకరకాల ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హైకోర్టు సంబంధిత విషయాలపైన దృష్టి సాధించి మరి విషయమంతా కూడా కోర్టు పరిశీలనలో ఉంది. కానీ వడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు చేస్తున్నటువంటి పొంతల లేని ఆరోపణలు అసలు ఎన్నికల కౌంటింగ్ జరిగినాడు గాని ఎన్నికల పోలింగ్ జరిగినాడు గాని ఏనాడు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వకుండా మరి ఇక్కడ అవకతవకలు జరిగినాయని లేదంటే ఫలానా ఈవీఎంలో తక్కువ వచ్చినాయని లేకపోతే ఈ పోలింగ్ దగ్గర ఒక తప్పు జరిగిందని ఒక్క అప్లికేషన్ కూడా ఇవ్వకుండా మరి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ప్రజల ముందర ఏదో సింపతి గేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాస్తవంగా జరిగింది ఏంది, ఆయన చెప్పేదాని ప్రకారం మరి కౌంటింగ్లో ఏదో తేడా వచ్చిందని చెప్తున్నారు. ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ ఎట్లా తేడా వస్తుంది, మీరు దాన్ని నిరూపించేటువంటి బాధ్యత మీకుంది. తర్వాత అధికారులను మీరు ఆశ్రయించిండ్రు, హైకోర్టును ఆశ్రయించిండ్రు, మీకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా తీసుకున్నారు, సీసీ ఫోటేజెస్ కూడా అన్ని తీసుకున్నారు. ఇవాళ హైకోర్టులో ఒక దిక్కు కేసు జరుగుతుంటే మరి నన్ను కూడా విచారించడం జరిగింది, విషయాలన్నీ కూడా చెప్పినాం. వాస్తవంగా ఎన్నికల సమయం ఎన్నికల లెక్కింపు ఓట్ల లెక్కింపు సమయంలో ఓట్ల లెక్కింపు దగ్గర ఆ హాల్లో ఉండింది నువ్వు, నేను ఆ ఓట్ల లెక్కింపు సమయంలో హాల్లో కూడా లేను, ప్రతి విషయాన్ని పరిశీలించింది నువ్వు. తర్వాత ఆ రోజు నువ్వు అడిగినటువంటి ఏవైనా 4 వీవీప్యాట్లు మరి మీరు కోరుకున్నవి మేము లెక్కిస్తామని చెప్పి నువ్వు అప్లికేషన్ ఇస్తే వాటిని లెక్కించి మరి దాంట్లో కూడా ఎటువంటి తేడా లేనమాట వాస్తవం. మరి ఎక్కడ తేడా లేనప్పటికీ కూడా అనవసరంగా రాద్ధాంతం చేసి నీకేదో అన్యాయం జరిగిపోయిందని, అన్యాయం జరిగితే కోర్టు మీదనే ఉన్నది కదా, మొత్తం దాదాపుగా స్ట్రాంగ్ లో రూమ్ లో ఉన్నటువంటి వీవీప్యాట్స్ అన్ని కూడా వీవీ స్లిప్స్ అన్ని కూడా కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఆ న్యాయం ఏదైతే కోర్టు చెప్తుందో ఆగాలి కదా, కానీ ఒక దిక్కు కోర్టులో వాదిస్తున్న సమయంలోనే ఏదైతే మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక V6 ఛానల్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేయడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఇదివరకు కూడా చెప్పినాం, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చూపించాలి. ప్రతి రౌండ్ వైజ్గా ఓ ఏ బూత్లలో ఎన్ని ఓట్లు పడ్డాయో, ఎన్ని ఏ రౌండ్లో ఎన్ని పడ్డాయో ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటే ఉంటుంది. అది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మీ ఎన్నికల ఏజెంట్స్, అన్ని పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఏజెంట్లు, రాష్ట్ర కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు, ప్రతి బూత్ లెవెల్ కూడా ఒక ఆఫీసర్ ఉండి ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. దీని ఎవరి ఆధీనంలో ఉండదు. ఆ సంగతి నీకు తెలుసు, మీ జీవన్ రెడ్డికి తెలుసు, మాకు తెలుసు, అధికారులకు తెలుసు. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎన్నో రకాల ఆరోపణలు మాటలు మాట్లాడుతున్నావు. ఇది సింపతి గేమ్ చేయడం చేసుకోవడం కోసం నోరున్నదని ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవంగా నువ్వు అడిగేది ఏంటి, అసలు ఎవరు దీనికి బాధ్యులు? మన స్ట్రాంగ్ రూమ్ విషయం కూడా మాట్లాడుతున్నావు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఎలక్షన్ కమిషన్ ఎవరి దగ్గర ఆదేశిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. ఓ వ్యక్తుల దగ్గర తాళం చేతులు ఉంటాయా? అయినా కోర్టు ఆదేశించింది, ఒక కమిషన్ వేసింది, దాని మీద నిర్ధారణ జరిగింది, ఆ కమిషన్ రిపోర్ట్ కూడా కోర్టుకి ఇవ్వడం జరిగింది. మరి ఆ కోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మాట్లాడతావా, లేకపోతే మళ్ళా స్ట్రాంగ్ రూమ్ గురించి మాట్లాడతావా? మా నా ఆధీనంలో తాళాలు ఉన్నాయని మాట్లాడ మూర్ఖంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ సింపతి గేమ్ చేయడం కోసం నువ్వు ఆడుతున్న నాటకం తప్ప ఇంకొకటి కాదు. కోర్టును నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కోర్టు తేల్చిన తర్వాత చూద్దాం. రౌండ్ వైజ్గా, బూత్ వైజ్గా, స్లిప్ వైజ్గా ఈరోజు మొత్తం కోర్టు ఆధీనంలో ఉన్నాయి. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? తర్వాత నన్ను పిటిషన్ ఇవ్వడం ఏంది? నేను అంటున్నా ఖచ్చితంగా నేను ఎన్నికల ప్రక్రియ ప్రకారము ఎన్నికల లెక్కింపు ఏదైతే ఉందో కరెక్ట్గా జరిగింది, అందులో ఎటువంటి అవకతవకలు జరగలే, నువ్వు ఉన్నావు, నీ ఏజెంట్లు ఉన్నారు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, కేంద్ర ఎన్నికల సంఘం అబ్జర్వర్ ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలో నువ్వే సంతకం పెట్టిన తర్వాతనే డిక్లేర్ చేసిన తర్వాత ఇవాళ మళ్ళీ తిరిగి ఇవన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. అయినా నేనెందుకు రీకౌంటింగ్ చేయమని నేనెందుకు వేస్తా? నేను ఒక పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిగా నేను గెలిచిన
నేను గెలిచినా అది డిక్లేర్ చేయబడ్డది. డిక్లేర్ చేసినాక నేనెందుకు కోరుకుంటా, నువ్వు కోరుకున్నావు, కోరుకుంటే వాళ్ళు హైకోర్టు అది తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. నన్ను అడుగుతావు నువ్వెందుకు పిటిషన్ పెట్టావని. ఈరోజు కూడా హైకోర్టు దగ్గర దొంగతనంగా వీడియో తీసుకొని నా దగ్గరకు 10 మంది అడ్వకేట్స్, ఈరోజు నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి బార్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మర్యాద పూర్వకంగా కలిసి వాళ్ళ బార్ అసోసియేషన్ తీసుకెళ్లడం జరిగింది. దానికి 10 మంది అడ్వకేట్స్ పెట్టుకున్నారని, 20 మంది అడ్వకేట్స్ పెట్టుకున్నారని రికార్డ్ లేదా? ఒకరో ఇద్దరో అడ్వకేట్స్ ఉంటారు, ఆ కేసును వాదిస్తుంటారు. కనీసం దాని దిక్కు నీలాగా నేను ఎప్పుడు పట్టించుకోవడం కూడా పట్టించుకోవాలి. ఆ ఎన్నికల ప్రక్రియను పట్టించుకోలే, ఓట్ల లెక్కింపు పట్టించుకోలే, నేను ఇంటి దగ్గరే ఉన్నా ఎప్పుడు కూడా కౌంటింగ్ హాల్లోకి రాలే, ఆ సంగతి నీకు తెలుసు. ప్రజలను మభ్య పెట్టినందుకు నువ్వు ఈ రకమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నావు. నువ్వు అసలే అబద్ధాలు కోరు, నీ పార్టీలో అంటాను, నేను మేమనడం కాదు. అసలు రోజు అయితే అబద్ధం ఆడని రోజు ఉండదు. నీకు నీ జీవితంలోనే ఇది అలవాటు అయిపోయింది. దానికి అనుగుణంగానే ఇలా హైకోర్టులో జరిగినటువంటి విషయాన్ని కూడా అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నావు. లక్ష్మణ్ కుమార్ ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ లేని అని మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఎక్కడ చేస్తావు నువ్వు? ఓటుకు ఆశ్రయించినావు కదా, తేడా వచ్చింది అంటున్నావు కదా, ఎక్కడ తేడా వచ్చిందో చెప్పు. వీవీప్యాట్స్ ఎవరైనా చేంజ్ చేసే అవకాశం అధికారం ఉంటుందా? మరి మీరెండిపోయిన మీ ఏజెంట్లను తిట్టుపోయిన లేరా? ఎలక్షన్ లెక్కింపు సమయంలో మీరందరూ ఉన్నారు, స్ట్రాంగ్ రూమ్ దగ్గర తెరిచేటప్పుడు ఉన్నారు, సీల్ తీసేటప్పుడు ఉన్నారు, సీల్ వేసేటప్పుడు ఉన్నారు, నెల నెలకు చెక్ చేసేటప్పుడు నువ్వు ఉన్నావు. నేను ఒక్కసారి కూడా రాలే, ఒక్కసారి కూడా కనీసం ఆ కాలేజీ దగ్గరికి కూడా రాలేదు, ఆ కాలేజ్ ఆ ప్రిమిసెస్ లో కూడా అడుగుపెట్టలే. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల యొక్క మరి వాళ్ళ మనసులు చెదరగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా ప్రజలను మెప్పించుకోవాలనుకుంటే మంచి పేరు తెచ్చుకొని రేపు ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయి, గెలువు తప్ప ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయడం, గాయకెత్తుకోవడం, నోరుంది కదా అని ఎక్కువ మాట్లాడడం, ఇవన్నీ కూడా మంచిది కాదు, పనికిరావు. ఇలా జరిగింది ఏంటి, అక్కడ ఏం జరిగిందని మాట్లాడినాను. హైకోర్టు రమ్మన్నారు, పిలిచిండ్రు, పోయినాం. మా విషయాలు నాకు ఏం తెలుసో అడిగిండ్రు, చెప్పినాం. నిన్ను కూడా పిలిచిండ్రు, చెప్పిండ్రు, నువ్వు కూడా చెప్పినావు. మీ ఆర్ఓని పిలిచిండ్రు, ఆర్ఓ కూడా ఏం చెప్పాలనో ఆయన దగ్గర ఉన్న సమాచారం చెప్పిండు. అంతే తప్ప నువ్వు వచ్చి బయటకు వచ్చి ఆ V6 ఛానల్, మీ సొంత ఛానల్, మీరు ఏది మాట్లాడుతుంది దానికి ఉల్టా పంట ప్రచారం చేసి ఒక ఛానల్ దొరికింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు లక్ష్మణ్ కుమార్. దీంట్లో ఏదన్నా ఉంటే నిరూపించు. ఏ బూత్లో, ఏ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ తక్కువ వచ్చింది, నువ్వు తీసుకున్నటువంటి ఏదో సమాచారం అంటున్నావు, ఆ సమాచారం నీకు ఎవరిచ్చిండ్రు? తర్వాత నువ్వు అడిగితే సమాచారం స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత ఇవ్వలేదంటాను. స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత నీకు సమాచారం ఇస్తారా? కోర్టు ఆదేశిస్తే తప్ప దాన్ని ఇచ్చేటువంటి అధికారం ఎవరికి ఉండదు. నీకు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, ఒకసారి తెలుసుకో ఎవరినన్నా. మరి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తూ బాగా గట్టిగా మాట్లాడుతూ నోరున్నదని ఏది పడుతుంది మాట్లాడితే, నువ్వు మాట్లాడితే నిజం కాదు. నిజాలు ఖచ్చితంగా కోర్టు తేలుస్తుంది. ప్రతి బూత్, ప్రతి వీవీప్యాట్, ప్రతి స్లిప్ కౌంట్ చేసినందుకు ఉన్నారు వాళ్ళు. ఏ హైకోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తే దానికి శిరసావహించాలి. అక్కడోటి మాట్లాడతావు, ఇక్కడోటి మాట్లాడతావు, ఇవన్నీ ఈ మాటలు మంచివి కాదు, ఈ పద్ధతి కాదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా లక్ష్మణ్ కుమార్, ఇది పద్ధతి కాదు. ఇది కేవలం నువ్వు ప్రజలను తప్పుపడి పట్టిస్తానికి నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడినా, లేకపోతే నేను కోర్టులో ఉన్న విషయాన్ని మాట్లాడే అవసరం కూడా, అవకాశం కూడా లేదు.